శ్రీ భగవాన్ ఈశ్వర గాథ ఒకటి చెప్పారు. అందులో ఈశ్వరుడు వృద్ధ రూపంలో భిక్షావృత్తి సల్పి యువ రూపంలో భిక్ష గ్రహించి శిశువై భక్తురాలిని రక్షించి ఇన్నింటినీ ఏకకాలంలో చేసినట్లున్నది. జ్ఞానస్థితిని బిడ్డ వెర్రి పిశాచావస్థలతో పోల్చడం చూపి బాలోన్మత్త పిశాచవ బ్రాకెట్లో మిగతా ఇరువుర కన్నా ప్రముఖంగా బాలునే పేర్కొనడం గమనించాలి. హరి ఓం. సరే, రమణ భగవానులు 415వ భాషణంలో భగవంతుని యొక్క విభూతిని చాటేటువంటి ఒక కథ చెప్పాడు. ఇది కూడా ఆయన రాసినటువంటి గ్రంథంలో ఉంది. ఏంటంటే, దీనిలో ఈశ్వరుడు బాలుడుగా యువకుడుగా వృద్ధుడుగా మూడు రూపాలలో కనిపించినటువంటి ఒక కథ, దాన్ని విశేషంగా చెప్పాడు ఆయన. ఇంతకుముందు ఒక రాజు కథ చెప్పినట్లే ఇక్కడ పాండ్యదేశపు రాజే విరూపాక్షుడు, ఆయన భార్య పేరు సుభవ్రత్, వారికి ఒక కూతురు ఉండేది, ఆమె పేరు గౌరీ. ఇది రమణ మహర్షి చెప్పిన కథ. అంటే శివుడు వీళ్ళు అడిగారు, స్వామి శివుడు బాలుడుగా వృద్ధుడుగా యువకుడుగా వచ్చిన కథ ఏమిటి అని అడిగారు. దాన్ని చెప్పాడు. ఏమి లేదు బాబు, ఒకనొక సమయంలో పాండ్య దేశానికి రాజు ఈ విరూపాక్షుడు, ఆయన భార్య సుభవ్రత్, వారిద్దరికి ఒక కుమార్తె ఉండేది, ఆవిడ పేరు గౌరీ. ఆ అమ్మ యవనవతిగా ఉన్నప్పుడు ఒక వైష్ణవ సన్యాసి ఊర్ధకూండ్రంలో ధరించి జోలి ధరించి వారింటికి భిక్షకు వస్తాడు. ఆయన భిక్షకు వచ్చినటువంటి ఆయన భిక్షాన్ని పెట్టుకొనక ఆ అమ్మాయిని ఊరకే చూశారు. అమ్మాయి అంటే అబ్బాయిలు చూసుకుంటుంటారు కదా, చూసి చూసి ప్రపంచాన్ని, ముఖ్యంగా భారతదేశాన్ని 144 కోట్లు చేశాం ఈ రోజుకి, ఇంకా చేస్తాం. అలా చూసి ఆయన పెళ్లి చేసుకోవాలన్నటువంటి కోరిక ఆయన కళ్ళల్లోనే కనిపించింది. వాళ్ళు ఒప్పుకున్నారు రాజుగారు, ఈయన మంచి బాలుడుగా ఉన్నాడు, మంచి భక్తుడుగా ఉన్నాడు, అందుకని పెళ్లి చేసేస్తామని ఆ గౌరీ అన్నటువంటి అమ్మాయిని ఇచ్చి ఆ యొక్క వైష్ణవ సన్యాసికి పెళ్లి చేశారు. ఇప్పుడు సన్యాసి అనొచ్చాయన్ని, సన్యాసి అనంటే పెళ్లికి దానికి సంబంధం లేదండి. పదాలు చాలామందికి అర్థం కాకనే నాశనం అయిపోయింది మతం. సన్యాసి అనంటే ఏవి ఎర్రగుడ్డలు ధరిస్తే సన్యాసి కాదది, అట్లానే గుడ్డల్ని కించపరచడం కాదు, అది విశేషమైనటువంటి అర్థం కలిగింది. అది సన్యాసం అంటే చిన్న విషయం కాదు. వాళ్ళ అణువణువున అడుగడుగున క్షణక్షణమున త్యాగమే కనబడాలి. ఏదో వివేకానంద స్వామి, రమణులు, శ్రీరామకృష్ణులు, రామతీర్థులు, ఇలాంటి వారందరూ కూడా సన్యాసం, వాళ్ళు నిజమైన సన్యాసి కదండి. గాంధీ గారు సన్యాసి, సరసమైన దేశం కోసం త్యాగం చేసిన మహాపురుషులు. అంబేద్కర్ సన్యాసి. వీళ్ళు సన్యాసులు ఎందుకంటే వాళ్ళు ఏ రాజకీయ పదవులో లేకపోతే ఇంకేదో చూడలే వాళ్ళు, వాళ్ళకి ఏ లేదు, సర్వం దేశం కోసం, మన నమ్మిన వారి కోసం చేశారు వాళ్ళు. వాళ్ళు సన్యాసులు,
వాళ్ళు బూట్లు వేసుకున్నారా, కోట్లు వేసుకున్నారా, సూట్లు వేసుకున్నారా, అది చూడకూడదు మనం. ఏమి వేసుకున్న వాళ్ళు ఏం చేశారంటే చూడలే, ఏమి లేదు, తినేసి పడుకొని ఉండాలి, అది సన్యాసం. అర్థమైందా? కాబట్టి ఆ సన్యాసికి ఇచ్చి పెళ్లి చేశారు, ఆయన హాయిగా తీసుకెళ్లాడు అత్తగారింటి కాదు. అసలు కష్టాలు అప్పుడు స్టార్ట్ అయ్యాయి అమ్మాయి. ఎవరికి నాయన? గౌరీ. వాళ్ళు అత్తమామలు వాళ్ళు ఏదన్నా పనికి వెళ్తే బ్రాహ్మణులు వాడు ఆ అమ్మాయిని నమ్మేదిలా, అనుమానం. ఏం మానం నాయన? అనుమానం. ఈ అనుమానం దీన్ని దుంపదేగా ప్రాణాన్ని కూడా తీసేస్తాయి. స్త్రీకి పురుషుడి మీద, పురుషుడికి స్త్రీ మీద ఉండవలసింది ఏంది? నమ్మకం. నమ్మకం. ఈ నమ్మకాన్ని అమ్మకం పెట్టే పెట్టామో అనుమానం. దేని చూసిన అనుమానమే? ఆమెను చూస్తే ఈయనకు అనుమానం, ఈయన చూస్తే ఆమెకు అనుమానం. ఏం అనుమానాలు ఉన్నాయి? ఈ దుంపదేగా ఏం శరీరాలు, పాడు శరీరాలు, ఎండాకాలంలో చెమటకు వస్తున్న శరీరం, ఏం శరీరాలు, ఇటు అందాలు, ఇటు వ్యర్థము. కాబట్టి ఆ అమ్మాయిని లోపల పెట్టి బేగాలు వేసుకుని వెళ్ళేవాడు. ఆ బిడ్డ పాపం కిటికీలను చూసుకోవడం ఇలా గడుపుతుంటుంది. ఒకరోజు ఒక వృద్ధుడు భవతి భిక్షాందేహి అంటూ విభూతి ధరించి, జోలి ధరించి ఆ ఇంటికి వచ్చాడు. ఈమె ఆ యొక్క కిటికీల నుంచి చూసింది. ఆయన పెద్ద ఆయన, గడ్డం నరిసిపోయి ఉంది, జోలిలో ఏదో భిక్ష వేద్దామంటే కుదరడం లేదు. ఏం చెయ్యాలి? తపన. ఏం చేసేది స్వామి? ఏనన్నా మీకు ఏదో భిక్ష పెట్టాలనే ఉంది, మనసు అయితే ఉంది, కానీ మార్గము ఇల్లే. అమ్మా మనసుంటే మార్గం ఉంటుందని పెద్దలు చెప్పున్నారు, పెద్దలు ఎవరు? ఈయనే. అది అయితే నువ్వేం పర్లేదమ్మా, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటే తలుపును లాగు వచ్చేస్తుంది అన్నాడు. అదేలా స్వాధీనం స్వామి? ఆనమ్మా. ఆయన ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ ఆ గౌరీ ఆ తలుపును లాగింది, వచ్చేసి ఈయనేదో కొంచెం చాలా మహిమలు కలిగిన స్వామిగా ఉన్నాడు. రండి స్వామి, రండి రండి అని ఏదో పలవం పండుగ ఏదో ఇచ్చింది. ఆయన మంచం మీద కూర్చొని పెట్టింది, ఆయనకి సపర్యలు చేస్తా ఉంది. ఇంతలో అత్తమామలు భార్య భర్త ఇల్లు అలికిడి వస్తూ ఉన్నారు. సమస్య చూసారా? ఈయన యువకుడుగా మారిపోయాడు. చంపారా చూశారు? భగవంతుడు మనం రక్షించినాడా, శిక్షించినాడు? ఆయన యువకుడుగా మారిపోయి ఆ సేవ చేయ అంటున్నాడు. ఒక తెలియని యువకుడు ఆ ఇంట్లో ఇద్దరు ఉంటే ప్రపంచం ఏమనుకుంటుంది? ఆయన ప్రపంచం ఈ విధంగా అనుకోవడం నంబర్ వన్ ప్రపంచం కదా. ఆడు ఏం జరిగిందనేది మళ్ళా దాన్నే మన పెద్దలు కాసింది, ఆ పూసింది అని అంటే కాసింది అంట. అవునా కదా? లోకం ఇలానే ఉంటుంది, మీరేం బెంగ పెట్టుకో. అతను ఎవరు? పల్లెలో అలా బయటికి వెళ్ళాడు, ఆ పొదలలో ఒక పెద్ద పిల్లి తోక ఒకటి ఆడిస్తా ఉంది. అరుస్తూ పరిగెత్తాడు, పులి ఊరిలోకి వచ్చేసింది, తోక ఆడిస్తుంది, అది పెద్ద పిల్లి. పిల్లి పులి రెండు ఒకటికుంటాయి, పదాలు కూడా ఒకటే, పిల్లి పులి. లాగ లాగొద్దు కానీ పెట్టకపోతే అది కూడా పులే అంటే. ఇంకో కథను ఆయన పరిగెత్తాడు, ఎందుకంటే నిజమే నేను కూడా చూశాను, తోక ఆడిస్తా ఉంది పులి పడుకొని మమ్మ చూసింది. ఇంక దాని మీద అల్లారు. ఇంకో కథను తరివెళ్ళా నన్న. ఈ విధంగా లోకపు పోకడ అలా ఉంటుందని. ఆయన లోకాన్ని నమ్మద్దు మీరు, మిమ్మల్ని ఎవరైనా తిట్టారంటే లోకం ఇలానే ఉంటుందని ఆయన చెప్పాడు. పొగిడారు అప్పుడు కూడా పొంగద్దు, లోకం ఇలానే పొగుడుతుంది. అర్థమైందిగా? ఈ కథల ద్వారా నేర్చుకోవాల్సింది మనం. ఆ ఏమ నిబ్బరంగా గుండె నిబ్బరంగా అంతే కదా. అత్తమామలు వస్తున్నారు, ఒక యువకుడు, తెలియని యువకుడు లోపలున్నాడు. చాలా కాదు స్వామి, ఏం చేసేది?
ఈ రకంగా ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. వాళ్ళ ఇంట్లో కూర్చోలో ఈయన బాలుడుగా మారిపోయాడు. ఎవరి అబ్బాయి? ఈ అమ్మ అబద్ధం చెప్పింది, పలానా ఇంట్లో నుంచి తెప్పించుకున్నాను, ఆడుకుంటున్నాను. కలిపేసేసినాం కదా ఎక్కడికి కదా. వాళ్ళకి సందేహం రాలే పాపం. మొత్తం మీద ఆ పాయింట్ అడగల, మనకు వచ్చిన నాలెడ్జ్ వాళ్ళకి లేదు అవునా అని వాళ్ళు ఈ విషయంలో మర్చిపోయారు. ఆ రకంగా ఆ బిడ్డని తదనంతరంగా వాళ్ళు ఆ బిడ్డతో ఆడుకుంటూ ఉంటారు. ఈ గౌరీ ఆయనతోనే మమేకంగా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ సపర్లు చేస్తూ ఉంటుందా స్వామికి. తర్వాత పార్వతీ పరమేశ్వరుడు ఆమె భక్తికి మెచ్చి, ఆమె ఎప్పుడు కూడా కోరుకునేది స్వామి నీలో నేను ఐక్యం అవ్వాలనే కోరిక కోరుతుంటుంది. ఆ విధంగా శివుడు ఆమె భక్తికి మెచ్చి ఆమె పారవస్యంలో పాడుతుంటే ఆ యొక్క ముంగిట్లోనే వాకిట్లోనే పార్వతీ పరమేశ్వరుడు దర్శనమై ఈ బాలుడే శివుడుగా మారి ఆమెను తనలో కలుపుకొని అత్తమామలు అందరూ చూస్తూ ఉండగానే ఆమె కనబడకుండా పరమేశ్వరుడు లయమైంది అనేది కథ. ఏనా ఈ కథ కూడా రమణ మహర్షి చాలా అద్భుతంగా ఆ రోజు చెప్తారు. నేను బ్రీఫ్గా ఒక చాలా పెద్ద కథ ఇది, నేను షార్ట్ కట్ చేసి చెప్పాను. అలా శ్రీ రమణులు శివుడు బాలుడుగా యువకుడుగా వృద్ధుడుగా రూపాలు పొందినటువంటి కథను చక్కగా వర్ణించారు. దీనిలో అంతరార్థం ఏమయ్యానంటే ఆ శివుడే బాల్యము నేనే, యవనము నేనే, వృద్ధాప్యము కూడా నేనే, నేనేనయ్యా, లోపల ఉన్నటువంటి సత్యం నేను అని లోకానికి తెలియచేయడం అనేది ఈ కథలో ఉన్నటువంటి ఒక గొప్ప సారాంశం. ఈ రకంగా రమణులు ఆ కథను వాళ్ళకి చెప్పడం జరిగింది.